హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఐవై గర్ల్ తెలుగు ఈ వీడియోలో మనం ది లవ్ యూ గివ్ మీ అనే చైనీస్ డ్రామాలో ఎయిటీన్త్ ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మీరు ఈ వీడియో కంటే ముందు ఎపిసోడ్స్ని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ ఎపిసోడ్లో జిమ్కి మిన్హుని కనిపెడతాడు కానీ మిన్హు మాత్రం దాంతో ప్యాచప్ చేసుకోవడానికి విల్లింగ్గా ఉండదు అండ్ జిన్కీ అయితే మిన్హుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇద్దరం మళ్ళీ కూడా కలుద్దామని అప్పుడైతే మిన్హు అంటుంది ఇక నుండి నువ్వు షెన్షన్కి ఫాదర్వి నేను మదర్ని అంతే ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా జిన్కీ తనని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అండ్ సూతియాన్కి యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్ళి మిన్హు అయితే సూతియాన్ కోసం ప్రే చేసుకుంటుంది అండ్ మిన్హు ఏమో షెన్షన్ కోసం ఒక బ్యాగ్ని తీసుకొస్తుంది అదైతే గర్ల్స్ బ్యాగ్లా ఉంటుంది అందుకని షెన్షన్ అంటాడు మమ్మీ నువ్వు మర్చిపోయావేమో నేను బాయ్ని అని చెప్పేసి అంటాడు ఇంకప్పుడు మిన్హు అంటుంది నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నువ్వు వాళ్ళకి ఇవ్వు ఈ బ్యాగ్ని నీ క్లాస్లో ఉన్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు షెన్షన్ అంటాడు లేదు నాకు ఇప్పుడు వాళ్ళు ఎవరు నచ్చట్లేదు నాకు జూజు నచ్చుతుంది అని చెప్పేసి అంటు అంటాడు ఇంకప్పుడు మిన్హు అంటుంది జూజు ఆ ఎవరు అని చెప్పేసి అంటుంది ఇంకప్పుడు అయితే షెన్షన్ అంటాడు జూజు డాక్టర్ జోని పెళ్లి చేసుకోబో అని చెప్పేసి అంటాడు ఇంకప్పుడే డాక్టర్ జో అక్కడికి వచ్చి అదేం లేదు తను ఆ రోజు జోక్ చేసింది అంతే షెన్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ మిన్హు మాత్రం డాక్టర్ జోతో అంటుంది నిజం చెప్పు నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని కదా నిజం చెప్పు నాకేదో స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది తనైతే టీస్ చేస్తూ ఉంటుంది ఇంకా జో మిన్హుని జినికి గురించి అడుగుతాడు అప్పుడైతే మిన్హు అంటుంది మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది క్లియర్గా మేము ఇంకా మళ్ళీ కూడా కలవము అని చెప్పేసి అంటుంది ఇంకా తర్వాత జో అంటారు నీకు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరిని కూడా పెళ్లి చేసుకోవాలి అనిపించలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అప్పుడైతే మిన్హు అంటుంది అనిపించింది అని చెప్పేసి అంటుంది ఇంక అప్పుడు జో అతని క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు అప్పుడైతే మిన్హు అంటుంది అతను డాక్టర్ అయ్యి ఉండాలి చిన్ని బాగా చూసుకోవాలి నాకు బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలి నేను నా ఫీలింగ్స్ని ఆకు కోడ్నెస్ లేకుండా షేర్ చేసుకోగలగాలి అని చెప్పేసి అంటుంది అప్పుడు ఓకే అర్థమవుతుంది మిను జోక్ చేస్తుంది తన గురించి అని ఇంకా తర్వాత డాక్టర్స్ అంటారు నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి అంటారు ఇంకా తర్వాత అంటారు ఫ్రెండ్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటారు అప్పుడైతే మిన్హు అంటుంది లేదు లేదు అలా బాగోదు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి వాళ్ళ లవ్ రిలేషన్షిప్ ఉండకూడదు వాళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడైతే డాక్టర్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు అండ్ జిన్కీ అయితే మిన్హుకి మెసేజ్ చేస్తూనే ఉంటాడు కానీ మిన్హు మాత్రం తనకి అస్సలు రిప్లై ఇవ్వదు అందుకని జిన్కీ డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే జిన్కీ అయితే మిన్హు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తూ ఉంటాడు అయితే బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు తన ఆఫీస్కి కూడా తను వెనకాలే వచ్చేస్తాడు అండ్ షాము కూడా జాజున్ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది ఇంకా జిన్కీ ఏమో మీటింగ్లో కూడా అందరూ చెప్తున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మిన్హు మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు తనకి కాఫీ అయిపోతే జిన్కీ కాఫీ తీసుకుని మిన్హుకి ఇస్తాడు అండ్ మిన్హు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తనని కార్లో డ్రాప్ చేస్తాను అని అడుగుతాడు కానీ మిన్హు మాత్రం క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఇలా మిన్హుని కలవడానికి జిన్కీ అయితే చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటాడు ఇంకా తను చేసే ప్రయత్నాలు ఏమీ వర్కౌట్ అవ్వకపోయేసరికి తనైతే గూగుల్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇంతలో హార్డీ తన దగ్గరికి వచ్చి తనకైతే ఐడియాస్ ఇస్తూ ఉంటాడు ఒక బుక్ని కూడా సజెస్ట్ చేస్తాడు ఇంకప్పుడైతే దీనికి వెంటనే ఆ బుక్స్ని కొనుక్కురమ్మంటాడు హార్డీతో అండ్ నైట్ టైమ్ జిన్కి మిన్హు వాళ్ళ ఇంటికి వస్తాడు షెన్షన్ ని నేను బాగా మిస్ అయ్యాను అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి షెన్షన్తో కలిసి డిన్నర్ అయితే చేస్తూ ఉంటాడు ఇంకా అలాగే షెన్షన్ అయితే రెచ్చగొడతాడు మూవీకి వెళ్దాము మనం అని చెప్పేసి ఇంకా షెన్షన్ అయితే మిన్హుని అడుగుతాడు అప్పుడు మిన్హు కూడా సరే అని చెప్పేసి అంటుంది ఇంకా తర్వాత అయితే ముగ్గురు కూడా బయలుదేరుతారు అప్పుడు మిన్హు అంటుంది నేను మూవీకి రావట్లేదు మీరిద్దరూ వెళ్ళండి నాకు వేరే పనులు ఉన్నాయి నేను ఇక్కడ నుండి వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది ఇంకా అలాగే నువ్వు షెన్షన్ ని ారాన్కి ఒకసారి చూడాలి కదా అది ఈ రోజే కావాలంటే మీ ఇంటికి కూడా తీసుకువెళ్ళు చెంచీ అని చెప్పేసి అంటుంది అప్పుడైతే జిన్కి తన్ని రమ్మని అడుగుతూ ఉంటాడు అప్పుడు మిన్హు అంటుంది నేను నీకు ఆ ఊరిలో చెప్పింది నీకు గుర్తుందనే అనుకుంటున్నాను మనది ఇంకా క్లియర్ కట్గా బ్రేకప్ అయిపోయింది అని చెప్పేసి అంటుంది కానీ జిన్కీ మాత్రం దానికే యాక్సెప్ట్ చేయలేకపోతాడు అండ్ జాజునేమో షాము వచ్చేంత వరకు తన రూమ్ బయట కూర్చుని ఉంటాడు ఇంకా అలాగే అంటాడు నేను ఈరోజు ఏమీ తినలేదు నువ్వు నన్ను మీ రూమ్ వరకు తీసుకెళ్ళగలవా అని చెప్పేసి అడుగుతాడు ఇంకప్పుడైతే షాము సరే పైకిరా అని చెప్పేసి అంటుంది ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత సూతియాన్ అయితే బాగా సీరియస్ అవుతూ ఉంటుంది నువ్వు నా కాల్స్ని మెసేజెస్ని ఇగ్నోర్ చేసావు కదా నువ్వు సూతియాన్ కోసమే నాతో రిలేషన్షిప్లో ఉన్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జాజున్ కాదని చెప్పినా కూడా తనైతే ఇంకా వాదిస్తూనే ఉంటుంది అండ్ జిన్కి ఏమో మిన్హు కోసం వరీ అవుతూ ఉంటాడు తను ఎక్కడికి వెళ్ళిందో అని అప్పుడు షెన్షన్ అయితే జిన్కి ఫోన్ తీసుకుని డాక్టర్ జోకి కాల్ చేసి చెప్తాడు నేను నిన్ను బాగా మిస్ అవుతున్నాను నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడైతే డాక్టర్ జో అంటాడు నాకు నైట్ షిఫ్ట్ ఉంది నేను అందుకే హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఇంకప్పుడైతే జిన్కి కొంచెం రిలాక్స్ అవుతాడు ఎందుకంటే డాక్టర్ జో వాళ్ళ ఇంటికి మిన్హు వెళ్ళలేదు అని ఇంకా మిన్హు అయితే షాముతో కలిసి బార్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటుంది ఇంక ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మన ఇద్దరం కూడా ఇప్పుడు సింగిల్స్ మే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా మిన్హు అంటుంది సరే మన ఇద్దరు ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటుంది అప్పుడైతే షాము అంటుంది నేను ఎంతో కాలం సింగిల్గా ఉండను అని చెప్పేసి అంటూ ఉంటుంది అండ్ జాజున్జిన్కి ఇద్దరు కూడా కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మిన్హు షాము గురించి వీళ్ళైతే గివ్ అప్ ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటారు ఇంకా అలాగే ఒకరికొకరు ఐడియాస్ ఇచ్చుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే మనం వాళ్ళని మళ్ళీ కూడా కలవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా జార్జున్ జిన్కీతో చెప్తాడు గర్ల్స్ అందరికీ కూడా ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టమంట షాము నాతో చెప్పింది నువ్వు ఒకసారి ఈ ఐడియాని ట్రై చేయ అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ ప్రకారమే జిన్కీ అయితే మిన్హు రూమ్ నిండా కూడా ఫ్లవర్ బుకేస్ పెడతాడు కానీ మిన్హుకి మాత్రం ఫ్లవర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండవు ఇంకా అందుకని మిన్హు అయితే ఆ ఫ్లవర్స్ అన్నిటిని వాళ్ళ ఎంప్లాయీస్కి అయితే ఇచ్చేస్తుంది ఇంకా జార్జున్ జిన్కీకి ఇంకొక ఐడియా అయితే ఇస్తాడు స్వీట్గా మాట్లాడితే గర్ల్స్ వెంటనే పడిపోతారు అని చెప్పేసి అంటాడు ఇంకా అందుకని జిన్కీ అయితే ఒక గిఫ్ట్ పంపిస్తాడు మిన్హు కోసం అందులో అయితే తను కొంచెం క్యూట్గా వర్డ్స్ అయితే రాస్తాడు కానీ మిన్హుకి అవి కూడా నచ్చవు ఇంకప్పుడైతే మిన్హుకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఇంకా ఎన్ని చేసినా కూడా మిన్హు నుండి రిప్లై రాలేదు అని చెప్పేసి జిన్కీ అయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు అక్కడైతే ఎంప్లాయీస్ అందరి దగ్గర కూడా జిన్కి పంపించిన ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా తర్వాత అయితే జిన్కీ మిన్హు కోసం మీటింగ్ జరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్తాడు అక్కడ ఒక మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మీటింగ్లో జిన్కీ కూడా జాయిన్ అవుతాడు ఇంకా జూజు అయితే మళ్ళీ కూడా డాక్టర్ జోని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడైతే జో కొంచెం డల్గా ఉంటాడు ఇంకా అందుకని జూజు తను అడుగుతుంది ఏమైంది అని ఇంకప్పుడైతే జో అంటాడు నువ్వు చెప్పింది కరెక్టే నేను సెకండ్ మెయిల్ లీడ్ని నేను ఇప్పుడు ఆ అమ్మాయి కోసం గివప్ ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు అర్థమైంది తను ఎప్పుడు కూడా నన్ను దృష్టిలో చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకప్పుడైతే జూజు తన్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది నేను నిన్ను బాగా ఇష్టపడ్డాను సో నేను నీకు గివప్ ఇవ్వట్లేదు మరి నువ్వెందుకు అలా గివప్ ఇచ్చేస్తున్నావు నువ్వు ట్రై చేయి ఆ అమ్మాయికి నీ ఫీలింగ్స్ని కన్ఫ్యూస్ చేస్తేనే కదా తనకి నీ ఫీలింగ్స్ ఏంటి అని తెలిసేది నువ్వు అలా గివ్ అప్ ఇవ్వద్దు అని చెప్పేసి తనైతే మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కనేమో మీటింగ్ జరుగుతూ ఉంటే జిన్కీ మాత్రం మిన్హు వంకే చూస్తూ ఉంటాడు కాన్స్టెంట్గా ఇంకా మిన్హు ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడైతే మిస్టర్ హీ ఏమో మిన్హుతో అంటాడు నువ్వు చెప్పింది కొంచెం లాస్ వచ్చేలా ఉంది మనకి అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడైతే జిన్కి మాత్రం మిన్హుకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా జిన్కీ చెప్పాడు అని మిస్టర్ హీ కూడా మిన్హు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాడు ఇంకప్పుడైతే షాము మిన్హు ఇద్దరు కూడా ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకుంటారు అప్పుడైతే జిన్కీ కూడా మిన్హుని కంగ్రాచులేట్ చేయాలి అనుకుంటాడు కానీ మిన్హు మాత్రం తన హ్యాండ్ని జిన్కీకి ఇవ్వదు అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇలా ఎండ్ అవుతుంది హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్